హాయ్ అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో రైస్ రోటీ పులావ్ బిర్యానీ ఎందులోకైనా కూడా సూపర్గా ఉండే షాహీ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది లేట్ చేయకుండా ఈ షాహీ పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే షాహీ పన్నీర్లో వేసే ప్యూరీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసి ఒక టీ స్పూన్ జీలకర్ర అర ఇంచే అల్లం అలాగే ఎనిమిది వెల్లుల్లి రెబ్బలో వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేగనిచ్చిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు మీడియం సైజు టమాటాలని చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలని ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఇందులో పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు టమాటాలు మగ్గేలోపు నూట ఇరవై గ్రాముల పన్నీర్ని తీసుకుని కాస్త చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ టమాటాలని బాగా వేగించుకోవాలి మనం చేసే షాహీ పన్నీర్ మంచి టేస్ట్ రావాలి అంటే మనం చేసే ఈ ప్యూరి పైన మొత్తం డిపెండ్ ఉందండి సో అందుకని లో ఫ్లేమ్లోనే స్లో ప్రాసెస్లో చేసుకోవాల్సిన ప్యూరీ రెసిపీ అయితే ఇది సో మొత్తంగా ఇలా కలుపుకుంటూ మూత పెడుతూ ఉల్లిపాయలు టమాటాలు కూడా పచ్చివాసన పోవాలి కాస్త రంగు మారేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారినిచ్చి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి ఫైన్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక బిర్యానీ ఆకు వేసి ఫస్ట్ వీటన్నిటిని కూడా బాగా కలిసేట్టు కలిపిన తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో ప్యూరీ అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలపండి గ్రేవీ తిక్కగా అనిపిస్తే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకుని కాస్త పల్చగా ప్రిపేర్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో బాగా మరిగించండి ఇలా మరుగుతున్న టైంలో పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని వీటన్నింటినీ కూడా కలిపి ఈ గ్రేవీ ఇలా మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని కలిపేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ అంతా కాస్త చెక్కబడేంత వరకు కూడా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని కాస్త హీట్ చేసుకుని ఆ వేడిగా ఉన్న కసూరి మేతిని చేతితో ఇలా క్రష్ చేసి ఈ ఉడుకుతున్న షాహి పన్నీర్ రెసిపీలు అయితే యాడ్ చేసి కలపండి ఇలా కసూరి మేతిని రోస్ట్ చేసి వేసారంటే రెసిపీకి ఇంకా టేస్ట్ పెరిగిపోతుందండి సో ఫైనల్గా మొత్తం ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకుని ఒక నిమిషం ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసి పైన రెండు టీ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని వేడి వేడిగా రైస్ రోటీ బిర్యానీ పులావ్ ఎందులోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి కాకపోతే మీరు చేసే ఆ ప్యూరీని బట్టి మీ షాహీ పన్నీర్ టేస్ట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అది మాత్రం మర్చిపోకుండా చేయండి సో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి